ఎఫ్ఎం రైతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. మన తోటను సాగు చేసుకుంటూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట, మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నించడం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేము. ఏ పనిలో అయినా విజయం సాధించాలి అంటే దాని గురించి శ్రమ పడాలి, ఆలోచించాలి, అవగాహన చేసుకోవాలి, అలాగే ఆచరిస్తూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకొని పాటిస్తామో ఏ పనిలో అయినా విజయం సాధించడం అనేది తథ్యం. ఫ్రెండ్స్, ఇంకా కరోనా వెళ్ళలేదు, అలాగే స్కూళ్ళు కూడా మూతపడ్డాయి. ఆన్లైన్ క్లాసులతోటి పిల్లలు బుక్స్కి చాలా దూరం అవుతున్నారు. వాళ్ళు బుక్ రీడింగ్ చేయడం కోసం మనం సహకరించాలి, వారితో పాటు కూర్చోవాలి, బుక్ రీడింగ్ చేయించాలి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటామండి. రానున్న 6 నెలలకు ఎటువంటి పురుగులు మన గార్డెన్లో కనబడబోతున్నాయి, వాటి నివారణ ఏంటి, దాన్ని తెలుసుకోబోయే ముందు ప్రీవియస్ వీడియోలో మనం అడిగిన ప్రశ్నకి కస్టర్డ్ యాపిల్ లేదా సీతాఫలం అంటారని చెప్పారు. నేను ఇంకా వేరే వేరే పేర్లుంటాయన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగడం జరిగింది. బట్ అందరికీ ధన్యవాదాలు. లిల్లీ చంద్రన్, ప్రియా పండు, పద్మ పరమేశ్వరి, సజ్జా పాండురంగ, ఇంద్రాణి, తానాజీ హేమాద్రి, నస్రీన్ రావుఫ్, తులసీరామ్, జైన్ గార్డెన్, ఇంకా అఖిల గార్డెన్, లబ్బా సునీత, ఎన్ చంద్రిక, లతా గోపాల్, లీలా భవానీ, దాసరి సరిత సాత్విక, వేద కుమారి, శుంకర కోమల, టి దేవికారాణి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్న ఈ పువ్వులను మీ ఏరియాలో ఏమని పిలుచుకుంటారు? వీడియో బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి, అవసరమైనప్పుడు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దామా అండి. ప్రకృతి వ్యవసాయ నిపుణులు మనకు అందించినటువంటి సమాచారాన్ని నేరుగా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. దీంట్లో కనీసం 10-20% మనం ఆచరించినా సరే మన మిద్దె తోటపై మొక్కలను ఆకర్షించేటువంటి అనేక రకాల చీడపీడలు, పురుగులు, వీటన్నిటినీ కూడా దూరం చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తూ ఇన్ని మనం పాటించాలా అని ఏమాత్రం నిరుత్సాహపడకండి. ఎందుకంటే ఇందులో మనం 10-20% పాటించినా సరే మిద్దె తోట చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రకృతి వ్యవసాయ నిపుణులు మనకు అందించినటువంటి సమాచారం. అయితే ఇప్పుడు ఏ నెలలో ఎటువంటి పురుగులు వస్తాయో తెలుసుకుందాం. కాయ కొమ్మ తొలిచే పురుగులు ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు మనకు కనిపిస్తాయి. అలాగే తోలు మందంగా గట్టిగా ఉన్నటువంటి పురుగులు మే 15 నుంచి జూన్ 15 వరకు ఉంటాయి. రసం పీల్చే పురుగులు జూన్ 15 నుంచి జులై 15 వరకు ఉంటాయి. దోమలు, ఈగలు వగైరా అవన్నీ కూడా జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు కనిపిస్తాయి. పూర్తిగా వీటి వివరాల్లోకి వెళ్దాం. రసం పీల్చే పురుగులు పేనుబంక, తామర పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ, పిండినల్లి ఇలాంటివన్నీ కూడా కూరగాయలు మరియు పండ్ల మొక్కలకు వస్తాయి. నివారణ పద్ధతుల్లో తామర పురుగు కోసం తెల్లరంగు అట్టలు, అలాగే తెల్లదోమ కోసం పసుపు రంగు అట్టల్ని ఈ మొక్కల మధ్యలో అమర్చాలి. అలాగే పురుగు ఆశించిన వెంటనే వేప కషాయం లేదా నీమాస్త్రం లేదా వావిలాకు కషాయాన్ని 10 రోజుల కాల వ్యవధిలో స్ప్రే చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా మనం పసుపు రంగు అట్టల్ని వాటి మధ్యలో కట్టాలి. ఇంకా మొక్క దగ్గర చుట్టూ కూడా కలుపులా వచ్చేటువంటి దాన్ని మొత్తం కూడా తీసేసి శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే ఈ రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఈ కలుపు వాటిని ఆకర్షించి తద్వారా మన మొక్కలకు చేరతాయి. కనుక మొక్క చుట్టూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక వేప నూనెకు బదులుగా వేప కషాయాన్ని ఇలా తయారు చేసుకుని వాడితే మంచిది. గుప్పెడు వేప పిండిని 1 లీటర్ నీటిలో వేసి బాగా మరిగించిన తర్వాత, చల్లార్చిన తర్వాత వడపోసి మొక్కలన్నిటికి కూడా స్ప్రే చేస్తే సరిపోతుంది. ఆకులు తినే పురుగులు, అలాగే ఆకుముడతను కలిగించేటువంటి పురుగులు, మిడతలు, గొంగళి పురుగులు, కొమ్ము పురుగులు, బీటిల్స్ అంటాం కదండి అవి, దాసరి పురుగు, చిత్త పురుగులు ఇలాంటి అన్ని పురుగుల నుంచి నివారణ ఎలా అంటే వేప కషాయం లేదా నీమాస్త్రం లేదా వావిలాకు కషాయం 10 రోజుల కాల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేయాలి. పురుగు ఉధృతి గనక అధికంగా ఉంది అనిపిస్తే పంచపత్ర కషాయాన్ని స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల ఆకు ముడత గానీ లేదా ఆకులు తినే పురుగుల నుంచి రక్షణ పొందవచ్చు. కాండం తొలిచే పురుగు నివారణ పద్ధతులు. మొక్క మొదళ్లలో వేపపిండి వేయాలి. లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకోవాలి. పశువుల పేడ, మూత్రం, ద్రావణం స్ప్రే చేయాలి. అగ్నిఆస్త్రం 1 నుంచి 2 సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకోవాలి.
మొక్క మొదలు చుట్టూ కూడా ఈ విధంగా సాయిల్ అంతా కూడా లూజ్ చేయాలి. ఇలా లూజ్ చేసిన తర్వాత మనం వేపపిండిని చల్లాలి. ఇక అగ్నిశాస్త్రం ఎలా తయారు చేస్తారు అంటే, వెల్లుల్ని పేస్ట్ లాగా చేసి 50 గ్రాములు, అలాగే పచ్చిమిర్చిని కూడా పేస్ట్ లాగా చేసి ఇది కూడా 50 గ్రాములు, ఇంకా వేప ఆకుల్ని బాగా ముద్దగా చేసి ఇది 50 గ్రాములు, అలాగే టొబాకో డస్ట్ పౌడర్ని 25 గ్రామ్స్, 2 లీటర్ల కవ్ యూరిన్ తీసుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేపముద్ద, అలాగే టొబాకో పౌడర్ ఈ మూడింటిని కూడా దీంట్లో బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగినటువంటి ద్రావణాన్ని చల్లార్చిన తర్వాత వడపోసుకొని మొక్కలపై స్ప్రే చేయాల్సి ఉంటుంది. అదే అగ్నిశాస్త్రం. కాండం తొలిచే పురుగులకి ఇది ఒక్కటే సరైన మార్గం. తరచు మనం సొరపాదుల్లో ఇటువంటి కాండం తొలుచు పురుగుని గమనిస్తాం. కాబట్టి ఈ అగ్నిశాస్త్రం అనేది దీనికి చక్కటి మందు. వీటిలో మనకి టొబాకో డస్ట్ పౌడర్ దొరకలేదనుకోండి, మిగతా వాటితో తయారు చేసుకోవచ్చు. కలిపే వాటిలో కొంచెం అటు ఇటైనా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కాయతొలుచు పురుగులు నివారణ పద్ధతులు. శనగపచ్చ పురుగు నివారణకు బంతి మొక్కలు, పొగాకు లద్దె పురుగు నివారణకి ఆముదం మొక్కలు మనం పెంచుకోవాలి. అలాగే లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకోవాలి. పురుగు తొలి దశలో వేప కషాయం లేదా నీమాస్త్రం లేదా వావిలాకు కషాయం 10 రోజుల కాల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేయాలి. పురుగు ఎక్కువగా ఉంటే పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం లేదా బ్రహ్మాస్త్రం 1 నుంచి 2 సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిలో మీరు గనక గమనిస్తే అన్నింట్లో కూడా కామన్గా ఉండేటువంటి ఉన్నాయి. వేప కషాయము, అలాగే నీమాస్త్రము, అట్టలు కట్టటము, అలాగే లింగాకర్షక బుట్టల్ని ఏర్పరచటం, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం, ఇలాంటివి మనం ఫాలో అవ్వాలి. ఇక పండు ఈగ. మామిడి, జామ మరియు పందిరి జాతి కూరగాయలకు ఈ పండు ఈగ అనేది ఎఫెక్ట్ అవుతుంది. లక్షణాలు. ఈగలు కాయల మీద గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి వచ్చిన చిన్న చిన్న పురుగులు కాయల్లోనికి రంధ్రం చేసి గుజ్జు తినడం వలన కాయలు కుళ్ళిపోతాయి. ఇక నివారణ పద్ధతుల్లో పండు ఈగ బుట్టలను మర్చుకోవాలి. పండి కుళ్ళిపోయినటువంటి కాయలను తొలగించాలి. నివారణ కోసం వేప నూనె మరియు షుగర్ కానీ లేదా బెల్లం కానీ కలిపినటువంటి ద్రావణాన్ని మట్టి లేదా కొబ్బరి చిప్పల్లో పోసి అక్కడక్కడ పెట్టాలి. ఇవి తల్లి ఈగలకు ఎర్రలాగా ఉపయోగపడుతుంది. నీమ్ ఆయిల్ మంచిది తీసుకోవాలి. అలాగే ఇటువంటి లింగాకర్షక బుట్టల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇవి అమెజాన్ నుంచి మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్స్ నుంచి మీరు తీసుకోవచ్చు. ఎర్రనల్లి, బెండ, టమాటా మరియు ఇతర రకాల కూరగాయల మొక్కలకి లక్షణాలు. ఇవి ఆకుల అడుగు బాగానే ఉండి రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు వడలి పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకి పశువుల పేడ, మూత్రం మరియు ఇంగువ కలిపినటువంటి ద్రావణాన్ని 2 సార్లు స్ప్రే చేయాలి. ఒకవేళ మీ దగ్గర ద్రవ జీవామృతం ఆల్రెడీ గనక ఉంటే దానిలో ఇంగువ కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. నులుపురుగులు వంగ, టమాటా, మిరప వంటి మొక్కలకు వస్తాయి. లక్షణాలు ఏంటంటే పంట క్రమేణా ఎండిపోతుంది, వేర్లపై కణుతులు ఏర్పడతాయి. నివారణ 5 కిలోల మాగిన పశువుల పేడతో 200 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కలిపి మొక్క మొదట్లంతా కూడా కొంచెం కొంచెంగా కదిలించి, అంటే సాయిల్ అంతా కూడా లూజ్ చేసిన తర్వాత ఈ ట్రైకోడెర్మా విరిడి మరియు పశువుల పేడ కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని చల్లాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.